Hi students, so today I am going to start with the unit 5, that is standard costing and variance analysis. So here we don't have any choice for this unit, so compulsory we have to prepare for the exam this unit. So here I'm observed that you may get one theory and one sum also. So standard costing and variance analysis. So first of all, what is the standard cost and standard costing reason here? When a businessman is planning to start a production unit, he will try to estimate the probable cost of production. This can be done with the help of some basic rule of thumb calculations. Okay, nothing but if suppose a particular person he want to start a business, so without planning he can't enter into a business, no? So first of all he will make a budget for it. What he will do, no? He will make a budget, that how much of expenditure will be for material, okay, for labor, for those all things. First of all he will estimate what are required for the business, he will make an estimation. So okay, that is called as a standard. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అనుకున్నా, సో డైరెక్ట్ అయితే బిజినెస్కి అయితే ఎంటర్ అయిపోడు కదా. సో దానికి ఏం చేస్తాడు, ఫస్ట్ ఆలోచిస్తాడు దేనికి ఎంతెంత ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు. అంటే ఏం చేసుకుంటారు, ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకుంటారు. సో ఆ ఎస్టిమేషన్ మనం ఇక్కడ ఏమంటామంటే స్టాండర్డ్ అని అంటాం. సో ఈ వర్డ్స్ చాలా స్టాండర్డ్. సో యాక్చువల్గా అయిన దానిని అంటే స్టాండర్డ్గా అనుకున్న దానికి మనం ఆల్రెడీ స్టాండర్డ్ అనుకున్న దానికి కొంచెం అటు ఇటు అవుతుంటుంది. దాని ఏమంటాం మనం యాక్చువల్ అని అంటాం. దాని ఏమంటాం మనం యాక్చువల్ అని అంటాం అనమాట. అంటే స్టాండర్డ్గా అనుకుంటాం, అది అయ్యేసరికి కొంచెం అటు అవుతుంది, కొంచెం ఇటు అవుతుంది అనుకున్నట్టయితే కాదు కదా. సో దాన్ని మనం ఏమంటాం యాక్చువల్ అని అంటాం. దానికి ఇక్కడ మనం కంపారిజన్స్ చేస్తాం, వేరియన్స్ అనాలిసిస్లో మనం ఏం చేస్తాం ఇక్కడ కంపారిజన్స్. ఓకే, సో వన్స్ యూ సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ హీ మే స్టేట్ దట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ విల్ బి రఫ్లీ 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్. While his basic of estimation may be correct, it results from the past experience and contains all inefficiencies that were present earlier. However, if the businessman talks of the clear plan in terms of the technology to be used and incorporates the various concepts of production engineering into his plan, he is likely to have more clarity in respect of how the costs are likely to be. When he actually sets out to start production, the actual cost may or may not be equal to what he had forecast, but he knows what the cost ideally thought to be. Such predetermined costs are called as standard cost. But I mean, till now what I have said, nothing but if a businessman is starting a business, he will make a plan over it. So that planning little bit, it will be an accurate also. Okay, so that predetermined plan itself, it is called as a standard cost. And the technique of ascertaining the standard cost is called as a standard costing. Nothing but the technique which is using, nothing but మనం కరెక్ట్గా తెలుసుకోవడానికి ఏవైతే టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారో దాన్ని మనం ఏమంటామమ్మ స్టాండర్డ్ కాస్టింగ్ అని అంటాం. ఓకే, సో హియర్ ప్రజెంట్లీ ఐఎమ్ గోయింగ్ విత్ ద ప్రాబ్లమెటిక్ పార్ట్, దట్ ఈస్ వేరియన్స్ అనాలిసిస్. సో ఇన్ కేస్ ఆఫ్ వేరియన్స్ అనాలిసిస్, వన్స్ యూ సీ మై హియర్ వేరియన్స్ అనాలిసిస్, వీ హ్యావ్ 4 వేరియన్సెస్ హియర్: మెటీరియల్ వేరియన్సెస్, లేబర్ వేరియన్సెస్, ఓవర్ హెడ్ వేరియన్సెస్ అండ్ సేల్స్ వేరియన్సెస్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ ది మెటీరియల్ వేరియన్సెస్ అండ్ ఇట్స్ ఫార్ములాస్. సో మెటీరియల్ వేరియన్సెస్, అండర్ మెటీరియల్ వేరియన్సెస్ వీ హ్యావ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ ఆర్ క్వాంటిటీ వేరియన్స్, మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అండ్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. ఓకే, సో హియర్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద మెటీరియల్ కాస్ట్ వేరియన్స్? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ కాస్ట్ ఫర్ ద అవుట్పుట్ అచీవ్డ్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ అచీవింగ్ ది సేమ్. నథింగ్ బట్ ఇట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ అండ్ యాక్చువల్ కాస్ట్. హౌ మచ్ ఆఫ్ కాస్ట్ యాక్చువల్, స్టాండర్డ్ మీన్స్ వాట్ ఐ హావ్ సెడ్ బడ్జెట్, నథింగ్ బట్ హౌ మచ్ బడ్జెట్ యూ హ్యావ్ మేడ్, యాక్చువల్ హౌ మచ్ ఇట్ హ్యాస్ బీన్ అపెడ్. సో నో, సో ద డిఫరెన్స్, ఫర్ నోయింగ్ ద డిఫరెన్స్ వీ విల్ అప్లై ది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. నెక్స్ట్ కమింగ్ టు ది ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, వాట్ ఈస్ ద ఫార్ములా యూ సీ? ఎంసీవీ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. ఎస్క్యూ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ క్వాంటిటీ, ఎస్పీ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ ప్రైస్, ఏక్యూ ఈజ్ యాక్చువల్ క్వాంటిటీ అండ్ ఏపీ ఈజ్ యాక్చువల్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, ఫర్ నోయింగ్ ద డిఫరెన్సెస్ ఓకే బిట్వీన్ ద స్టాండర్డ్ ప్రైస్ అండ్ యాక్చువల్ ప్రైస్. ఓకే, దిస్ ఫార్ములా వీ హ్యావ్ టు అప్లై ఓవర్ హియర్. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ మైనస్, నెక్స్ట్ ఆఫ్టర్స్ యూ హ్యావ్ టు డూ ది ఇంటూ. ఓకే, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఫార్ములా ఈజ్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. నెక్స్ట్ మెటీరియల్ యూసేజ్,
or quantity variance, nothing but MUV we can call, or MQV also we can call same ma. So for what is the formula here? Standard price into SQ minus AQ. Standard price into SQ minus AQ. Okay. Next, coming to the material mix variance. So in case of material mix variance, actually we have two formulas over there. With R, there we have to do the, we have to find the RQ, the bottom. So but directly I am giving here formula. Once you see here, material mix variance formula. Okay. If suppose there is asked in exam in question material mix variance, directly you can apply this formula. So, once you see here. Total weight of actual mix divided by total weight of standard mix into SQ into SP minus AQ into AP. Brackets you see, after calculating this part only, you have to minus AQ into SP. And nothing but first, total weight of actual mix you have to take, total weight of standard mix you have to take, SQ into SP you have to do. After minus AQ into SP, that is material mix variance. Next thing, coming to material yield variance. What is the material yield variance formula here? Standard yield rate into actual yield minus revised standard yield for actual output. Okay, this is the formula in case of MYV, material yield variance. So here standard yield rate how we have to find. For finding the standard yield rate, this is the formula. You see, total of SQ into SP divided by revised standard yield for actual input. Revised standard yield for actual input. So these are the five formulas in case of material variances. Same formulas even will be for the labor variances. Here we have talked about the cost. Now there we have to talk about the hours. Nothing but labor hours. Okay, so note down these formulas. Okay.